అమ్మా మీ ఇంట్లో మీకు మీ అమ్మగారు ఎంతమంది ఇష్టమండి? దాదాపు అందరికి ఇష్టం కదండి. సో అమ్మ ఎంత గొప్పది అనేది ఒక చిన్న వీడియో ద్వారా చూపిస్తాను, చూసే ప్రయత్నం చేయండి. ఎంత కష్టపడితే ఇక్కడ మనం ఇంత హ్యాపీగా ఫ్యామిలీలో కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఒక్కసారి మాట్లాడండి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ దగ్గర పెన్ తీసుకుంటే, మీ పెన్కి తెలుసుకో పెడతాం, మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తారా? మీకు చెప్తాం. బుక్ తీసుకుంటే థ్యాంక్ చెప్తాం, చెప్తాం. అంటే ఒక బుక్ తీసుకుంటే మన ఫ్రెండ్కి థ్యాంక్ చెప్తున్నాం, ఒక పెన్ తీసుకుంటే మన ఫ్రెండ్కి థ్యాంక్ చెప్తున్నాం. అలాంటిది మీ లైఫ్లో మీ మదర్ ఎంత సాక్రిఫైస్ చేసిందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక్కసారన్నా థ్యాంక్స్ చెప్పారు మమ్మీకి, ఒక్కసారి థ్యాంక్స్ చెప్పారా? చెప్పరు. ఎందుకంటే అమ్మ మా అమ్మే కదా, ఏం కాదు. అమ్మ అప్పుడప్పుడు ఒకవేళ ఏదైనా కర్రీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకో, ఏ అమ్మ నీకు వండడానికి రాదు ఏం రాదు అని తిట్టేస్తాం. ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, నోట్ మీద ఇచ్చొచ్చు అనేస్తాం. ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇక్కడ కూర్చొని ఇంతసేపుగా ఉన్న నీకు ఏ ఆలోచన లేదు, అక్కడ కూర్చున్న ఆమెకి నీ కోసం ఏం చేయాలనే ఆలోచన ఉంది. మరి అంత ఆలోచన ఆమెకు ఉంది కాబట్టి అలా ఉంది. మరి మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మీకోసం మీ మదర్ గారు హెల్ప్ చేసింటే సే థ్యాంక్స్ టు యువర్ మమ్. వీ నీడ్ టు షో గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్. ఆ గ్రాటిట్యూడ్ చూపడాలండి. అది తప్పించి మనమ్మనే కదా ఏం కాదులేని కాదండి. మన కోసం ఏమేమి త్యాగం చేసిందో మనం కన్నీరు తీరడం అంత గొప్ప త్యాగం చేసింది కాబట్టి దయచేసి ఆమెను గుర్తించండి. అండ్ నెక్స్ట్ నాన్న, మీరు మీ బర్త్డేస్కి ప్రతిసారి కూడా నాకు తెలిసి కొత్త డ్రెస్ కొనుక్కుంటారు. ప్రతిసారి మీ బర్త్డే మీ ఫాదర్ బర్త్డే కూడా కొత్త డ్రెస్ కొన్నాడు మీ ఫాదర్ బర్త్డేస్కి? 99% నో. ఎందుకున్నాడు? ఎందుకున్నాడు? బికాస్ ద రీజన్ ఈస్ వాళ్ళకి బికాస్ ఏమవుతుంది, వాళ్ళకి కొనలేక కాదు. ఆ కొనే డబ్బులతో నా బిడ్డకో నా కొడుకో చదువుకి డబ్బులు పనికొస్తాయి కదా, డ్రెస్ పనికొస్తుంది కదా, బుక్స్ పనికొస్తాయి కదా, వాని కోసం పని వస్తుంది కదా అని ఉద్దేశంతోనో వాళ్ళు ఎక్కున్నారు, ఆపేశారు. అంటే మీకోసం కష్టపడే అమ్మానాలను మీకు నందుకు ఒక్కసారి నచ్చితే వాళ్ళ కోసం గట్టిగా క్లాప్స్ కొట్టండి. కాబట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన జీవితంలో మనం ఏ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళని తక్కువ అంచనా